జగన్ చేతికి పవర్ ఇస్తే జనానికి పవర్ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత జీవి ఆంజనేయులు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గుంటూరు జిల్లా శావల్యపురం మండలంలో టీడీపీ నిరసనకు దిగింది. శానంపొడిలో వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ సర్కార్ ప్రజలపై పెనుభారం మోపిందన్నారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అండి అంత బిల్లు అంటే కట్టాల్సిందేనండి, కట్టాల్సిందేనమ్మా అని అని అంట అతను. తీగలు కట్టు చేశారు, వాళ్ళే కట్టు చేశారు. కరెంటు మేమేమో మీకు కడితేనే లేత కేసు పెడతాను అన్నారు. ఎందుకండి మాది ఒక బల్పే కాదండి, రోజు ఆతన పడతానే ఉంది అతనికి నాకు. అతనైతే కట్టు చేసి ఇంకా నేను మరీ మరీ చెబుతున్నా, మరి ఇంటే ఏనండి లేత లేదు కరెంటు రాదు కట్టు చేస్తున్నాను కేసు పెడతామన్నాను. అతను ఎలపరు ఆ మాట అంట అంటే సరేనంటే ఎందుకు వచ్చింది అంత బిల్లు అని నేను అడిగాను. ఎందుకు వచ్చిందండి అంత బిల్లు అంటే కట్టాల్సిందేనండి, కట్టాల్సిందేనమ్మా. జగన్ రెడ్డి గారు దేశమంతా తిరిగి అడుగుతా ఉన్నాడు. అదే కరెంటు బిల్లు 45,000, 55,000 అట్టు వచ్చాయి. కడితేనే ఉంచుతాం లేదు కట్ చేసేస్తాము. పాత బకాయిలు ఉన్నాయి, మరి అట్లయితేనే ఉంచుతాం లేదు తీసేస్తామని చెప్పారు. అడగలేదమ్మా ఎందుకు వచ్చిందని అడిగాము. అవి ఎప్పుడో పాత బకాయిలు ఇప్పుడు కట్టాల్సిందే, లేకపోతే మేము ఒప్పుకోము తీసేసి వెళ్ళిపోతాము అని చెప్పారు. వైర్లు తీసేసి వెళ్ళారు, మీటర్ దగ్గర కట్ చేస్తే మళ్ళీ పిల్లలు దోమలకు మరి ఉండలేరు కదా గాలి లేతే, అందుకని మళ్ళీ బిగించుకోండి. జగన్ రెడ్డి గారు, అక్క నీ బిల్ ఎంత, అవ్వా నీ బిల్ ఎంత, అన్న నీ బిల్ ఎంత అడిగే దమ్ము ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? కట్టెపూడి నాగేశ్వరరావుకి 75,025 రూపాయలు బిల్లు వచ్చింది. పెండింగ్ బిల్ అని 75,025 రూపాయలు బిల్లు వచ్చింది. ఒక దళితుడు ఏ విధంగా కడతాడండి? ఈ ఇలాంటి అప్పులు చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడన్నా అడిగామా? చంద్రబాబు గారి పాలనలో సాయంత్రం 5 నుండి 10 దాకా పవర్ కట్. ఈరోజు జగన్ రెడ్డి గారికి ఓటేసిన పాపానికి చీకట బతుకులు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన జగన్ రెడ్డి గారి అసమర్థ పాలన, ఈ అసమర్థ పాలనలో ఈ జగన్ రెడ్డి గారి చేతగాన పాలనలో అంధకార ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాడు ఆంధ్రప్రదేశ్ని. జ్వరాలు వస్తే ఊరు ఊళ్ళో పారిశుద్ధ్యం లేదు, జనాలు వస్తే కాపాడేవాళ్ళు లేడు. ఇది ఈ దద్దమ్మ పరిపాలన దుర్మార్గపు ఏంటి ఈ బిల్లులు? ఈరోజు జగన్ రెడ్డి గారు, అక్క నీ బిల్ ఎంత, అవ్వా నీ బిల్ ఎంత, అన్న నీ బిల్ ఎంత అడిగే దమ్ము ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా? కట్టెపూడి నాగేశ్వరరావుకి 75,025 రూపాయలు బిల్లు వచ్చింది. పెండింగ్ బిల్ అని 75,025 రూపాయలు బిల్లు వచ్చింది. ఒక దళితుడు ఏ విధంగా కడతాడండి? ఈ ఇలాంటి అప్పులు చంద్రబాబు గారి పాలనలో ఎప్పుడన్నా అడిగామా? చంద్రబాబు గారి పాలనలో సాయంత్రం 5 నుండి 10 దాకా పవర్ కట్. ఈరోజు జగన్ రెడ్డి గారికి ఓటేసిన పాపానికి చీకట బతుకులు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన జగన్ రెడ్డి గారి అసమర్థ పాలన, ఈ అసమర్థ పాలనలో ఈ జగన్ రెడ్డి గారి చేతగాన పాలనలో అంధకార ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాడు ఆంధ్రప్రదేశ్ని. జ్వరాలు వస్తే ఊరు ఊళ్ళో పారిశుద్ధ్యం లేదు, జనాలు వస్తే కాపాడేవాళ్ళు లేడు. ఇది ఈ దద్దమ్మ పరిపాలన దుర్మార్గపు. ఇవి బులెటిన్ వివరాలు మరికాసేపట్లో హెల్త్ ఫైల్ ప్రసారం చూస్తూనే ఉండండి. వాస్తవాలకు ప్రతిరూపం.